శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ గా పిలక రాజ్యలక్ష్మి వైస్ చైర్పర్సన్ గా ఉలాల భారతి దివ్య ఎన్నుకోవడం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో శ్రీకాకుళం ఆర్డీఓ ఐ కిషోర్ ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించారు. ముందుగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. 23 మంది కౌన్సిలర్, 15 మంది వైసీపీ కౌన్సిలర్లు, 6గురు టీడీపీ కౌన్సిలర్లు ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా ఇద్దరు ఎంపికయ్యారు. టీడీపీ కౌన్సిలర్ లో 5వ వార్డు కౌన్సిలర్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ గా పిలక రాజలక్ష్మిని ప్రతిపాదించగా 15 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎదురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఆమెకి మద్దతుగా చేతులెత్తి తమ ఓటును వినియోగించుకున్నారు. వైసీపీ తరపున వైస్ చైర్పర్సన్ అభ్యర్థినిగా ఉలాల భారతి దివ్య పేరును వైసీపీ కౌన్సిలర్లు ప్రతిపాదించగా 15 మంది వైసీపీ కౌన్సిలర్లు ఇద్దరు ఇండిపెండెంట్లు చేతులెత్తి తమ మద్దతును తెలియజేశారు. దాంతో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గా రాజలక్ష్మి భారతి దివ్య ఎన్నికయ్యారు. అధికారులు వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో హోదాలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్, వైసీపీ డీసీఎంఎస్ చైర్మన్ ప్రియా సాయిరాజ్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విచ్చేసి నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే లల్లు నర్తు రామారావు, నర్తు నరేంద్ర, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత సమర్థవంతంగా అసలు దేశంలోనే మూడవ సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా అందరి మన్నులు పొందినటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఆనాటి ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అందులో కూడా ఘన విజయం సాధించాం మనం. 80% సీట్లని వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులే గెలవడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో 11 స్థానాలకు గాను కార్పొరేషన్లు 11 గెలిచాం. అలాగే 75 మున్సిపాలిటీ సంకాను 74 కైవసం చేసుకున్నాం. అలాగే ఈవేళ శ్రీకాకుళంలో ఆనాడు 3 జిల్లాల నుంచి గెలిచిన ఒకే ఒక్క మున్సిపల్ చైర్మన్ ఆనాటి మన మున్సిపల్ చైర్మన్ ఇచ్చాపూర్ రాజేశ్వరి. మరి అది ఈవేళ మరొకసారి రెండవసారి కూడా ఆమెకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఇవ్వడం, ఇక్కడ పెద్దలందరూ ఆశీర్వదించడం వలన ఆమె మున్సిపల్ చైర్మన్ గాను వైస్ చైర్మన్ గా సోదరిమణి ఉలాల దివ్య భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. అలాగే ఇతర కార్పొరేటర్లు కూడా అందరు మంచి వాళ్ళందరినీ ఈవేళ ప్రజలు ఎన్నుకున్నారు. అందరూ కలిసి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేసే దిశగా అందరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆశీస్సులు తీసుకుంటూ వారి సూచనలు సలహాలు పాటిస్తూ పటిష్టంగా మున్సిపాలిటీ ప్రజలకు సేవ చేసే దిశగా పనిచేయాలని మీరందరినీ అభ్యర్థిస్తూ, ఏ నమ్మకం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆశీర్వదించారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రతిష్టల్ని, వైఎస్ఆర్ పార్టీ పేరు ప్రతిష్టల్ని, అలాగే ఇక్కడ లోకల్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సాయి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే లల్లు, మరి రామారావు, అలాగే మన నరేంద్ర, ఇతర అనేక మంది నాయకులు, బాలయ్య గారు, ఇతర పెద్దలందరూ ఇక్కడ అందరూ కలిసి ఇవాళ ఆశీర్వదించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇదే సంఘటితంగా రాజశేఖర రెడ్డి కుటుంబ వారసులుగా జగనన్న కండగా ఉంటూ ఈ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసే దిశగా అందరూ కలిసి పనిచేయాలని, అలాగే ఇద్దరు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇద్దరు కౌన్సిలర్స్ కూడా అందరూ సమర్థులైనటువంటి ఎన్నికయ్యారు. వీరందరి సమిష్టి కలయికతో ఇక్కడున్న ప్రజలు తన కష్టాలు తీర్చే విధంగా జగన్ గారు తప్పకుండా మీకు అండగా ఉంటారు. ఆయనతో పాటు నేను వైస్ ఉప ముఖ్యమంత్రిగా నేను, అలాగే మా ఈ జిల్లాకు సంబంధించినటువంటి స్పీకర్ గారు కానీ, ప్రసాదరావు గారు కానీ, మరి అలాగే పక్కన ఉన్నటువంటి అప్పలరాజు గారు కానీ, ఇతర ఎమ్మెల్యేలు అందరి సహకారం ఈ మున్సిపాలిటీకి ఉంటుంది. అందరం కలిసి ఈ మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటూ ఈ ఘన విజయానికి కారకులైన ప్రజలందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ పాత్రికేయులకు కూడా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజల్లో ఏ రకంగా స్పందించాయన్న విషయాన్ని ఇవాళ వచ్చినటువంటి వీసినటువంటి ఫ్యాన్ గాలి బట్టి మనందరికి అర్థమవుతుంది. 75 మున్సిపాలిటీల్లో సుమారు 74 మున్సిపాలిటీలు, అలాగే 11 కార్పొరేషన్లు కైవసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకుందంటే ఇది కేవలం ఒక్క మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క సూపర్ బలనే దీనికి కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి అందులో భాగంగా ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇచ్చాపురం మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో 23 సీట్లకి 17 సీట్లు కైవసం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి
కానుకగా బహుమతిగా ఇచ్చాపురం నియోజకవర్గం తరపు నుంచి మేమందరం కూడా ఇవాల ఆయనకి ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలనకు ఆయన మమ్మల్ని నడిపించేటువంటి దారిలో మేమందరం కూడా వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా మరొక 20 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉండేటట్టుగా ఏ ఎన్నికలైనా నిర్వహించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి గంటబద్ధంగా ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను.